పుత్తూరు విజయలక్ష్మి రాసిన పాపం పిచ్చి తల్లి అనే కథ ఇప్పుడు చదువుతాను. మళ్ళీ పారేసావ కలర్ పెన్సిళ్ళు, నిలదీసింది సుధ. కాదమ్మా, జాగ్రత్తగా బ్యాగ్లోనే పెట్టాను, బిక్కమొహం వేసుకుని సమాధానం చెప్పాడు ఎల్కేజీ చదువుతున్న బంటి. పెడితే ఎక్కడిపోతాయిరా? ఏమో, కళ్ళనీళ్లు తిరుగుతున్నాయి. వాడిని చూసి జాలేసింది సాగర్కి. పోన్లే సుధా, ఎక్కడో పడిపోయి ఉంటాయి. 25 రూపాయలు కూడా చేయని కలర్ పెన్సిళ్ల కోసం ఎందుకింత గొడవ? భార్యకి నచ్చజెప్పాడు. డబ్బు కోసం కాదు సాగర్, ఈ నెలలో ఇది 3వ సారి. ఇవాళ ఇదైంది, రేపు ఇంకోటి పోతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఎట్లా? అంది సుధ. ఏరా నాన్న, ఎవరికైనా ఇచ్చి మర్చిపోయావా? కొడుకుని అడిగాడు సాగర్. లేదు నాన్న, కలరింగ్ చేసుకుని బ్యాగ్లోనే పెట్టాను అన్నాడు బంటి దీనంగా. రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ విషయం టీచర్తో నేను మాట్లాడతాను అంది సుధ. వద్దులే సుధా అంది అదంతా చూస్తున్న గాయత్రి. అత్తగారి వంక చూసింది సుధ. సామాన్యంగా అలా కల్పించుకోదావిడ, తన పనేమో తానేమో. ఆహా, టీచర్కి చెప్తే ఆవిడ నిన్ను ఏమీ అనకపోయినా ఆ కోపం మనసులో పెట్టుకొని వీడి మీద కక్ష పెంచుకుంటుందేమో అని నసికింది గాయత్రి. అవును సుధా, అమ్మ చెప్పింది నిజమే. ఇప్పుడు ఊరుకో, ఇంకోసారి ఇలా జరిగితే అప్పుడు చూద్దాం. బంటి, నువ్వు జాగ్రత్తగా నీ వస్తువులు తెచ్చుకోవాలి అంటూ సర్దుబాటు చేశాడు సాగర్. నేను తెచ్చాను నాన్న అన్నాడు బంటి. తెచ్చానంటున్నాడు కదరా, ఇంట్లోనే ఎక్కడైనా పడిపోయాయేమో, నేను వెతుకుతానులే అంది గాయత్రి. మొన్నటి రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చాక కలర్ పెన్సిళ్ళు ఇచ్చింది గాయత్రి. వాడి పుస్తకాల అలమరాలోనే పడున్నాయి అంది. సుధ తెగ బాధపడిపోయింది. సారీరా నాన్న అంటూ కొడుకుని ముద్దు చేసి చాక్లెట్ కొని పెట్టింది. 4 రోజులు గడిచాయి. అర్ధరాత్రి దాటింది. సాగర్కి మెలకు వచ్చింది. సామాన్యంగా నిద్రపోతే తెల్లవారే లేవడం. పగలంతా ఆఫీసులో చాకరీ చేసి 8 గంటలకు ఇంటికి చేరతారేమో, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు భార్యాభర్తలు. వేడిగా అనిపించి మెలకు వచ్చింది. కాసేపు ఏసీ వేద్దాం అని కిటికీలు ముయ్యబోతూ వెనక ఉన్న వాష్ ఏరియాలో లైట్ వెలగటం కనిపించింది. అమ్మ ఆర్పడం మర్చిపోయిందేమో అని అటు వెళ్ళిన వాడు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. నోట మాట కూడా రాలేదు. నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చి తలుపు దగ్గరగా వేసి మంచం మీద పడుకున్నాడు. మనసు నిండా ఆవేదన. అమ్మ, పాపం అమ్మ అనుకున్నాడు. నిజమే, గాయత్రి జీవితం అలాగే గడిచింది. చదువుకోలేదు, తెలివిలేక కాదు, పరిస్థితుల ప్రభావం వల్ల. పేద బ్రాహ్మణ కుటుంబంలో 4 ఆడపిల్ల. 2వ అక్కగారు 2 పిల్లలు పుట్టాక ఏదో జబ్బు వచ్చి చచ్చిపోతే బావకే ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరికీ 16 ఏళ్ల తేడా. కాపురానికి వచ్చేసరికి 14 7. ఇద్దరు పిల్లల పెంపకం, సంసారపు బాధ్యత బాగానే ఇదికొచ్చింది. ఒక కొడుకు పుట్టాడు 18వ ఏట. 35 ఏళ్లకై వైధవ్యం ప్రాప్తించింది. కొడుకును చదివించి ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి చేసింది. కోడలు ఉద్యోగస్తురాలే కావటంతో బాధ్యత తీరలేదు సరికదా, మరింత పెరిగింది. కోడలికి కొడుక్కి సిటీలో ఉద్యోగం. సవతి కొడుకు కూతురు కూడా ఆ ఊళ్ళోనే ఉంటారు. సవతి తల్లి అయినా గాయత్రి అంటే వాళ్ళకి ఇష్టం. ఏ అవసరం వచ్చినా ఆవిడనే సాయం రమ్మంటారు. అందరికీ ఉద్యోగాలే కాబట్టి సెలవులకి తమ పిల్లల్ని ఇక్కడికే పంపిస్తారు. సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి అటువంటి కుటుంబానికి కోడలుగా వెళ్లటంతో కొన్ని ఆంక్షలు భరించక తప్పలేదు గాయత్రికి. భర్త పోయాక తెల్ల చీర, మూడి, పెద్దరికం. పెద్దది అని సినిమాలకి షికార్లకి సామాన్యంగా తీసుకెళ్లరు. పిల్లల్ని ఆవిడ దగ్గర వదిలేసి వాళ్లే వెళ్తారు. శ్రీరామరాజ్యం వంటి సినిమాలకు మాత్రమే తీసుకెళ్తారు. అమ్మ భక్తి టీవీ చూస్తుంది అని వాళ్లే నిర్ణయించేస్తారు. వాళ్ళు ఇంటి పట్టున ఉంటే గుడికి వెళ్ళొస్తావా అమ్మా అంటారు ఆదరంగా. ఆవిడకి వాళ్ళకి కూడా అదే అలవాటైపోయింది. చూడటానికి ఆవిడ పెద్దమనవుడికి 16 ఏళ్ళు వచ్చాయి కానీ ఆవిడ వయసు 45. ఇంటి బాధ్యత ఆవిడదే. వంట పనితో పాటు బజారు పనులు ఆవిడే చూస్తుంది. దానికి సాయం పిల్లల పని. అమ్మా నాన్న ఆఫీస్కు వెళ్తారు కాబట్టి మనవలు, మనవరాళ్ళు 5 స్కూల్ నుంచి ఇక్కడికే వస్తారు. పగలంతా క్షణం తీరిక, ఏకాంతం ఉండదు. అందుకే పాపం అందరూ నిద్రపోయాక వెనక బాల్కనీలో కూర్చొని పిల్లలు సగం సగం వదిలేసిన డ్రాయింగ్ పుస్తకంలో రంగు పెన్సిళ్లతో శ్రద్ధగా రంగులు వేసుకుంటోంది. ఆ పనిలో ఎంత తృప్తి ఆనందం కలిగాయో గాని కొడుకు వచ్చి వెళ్లిన విషయం కూడా గమనించకుండా అందులో లీనమైపోయింది. తల్లినలా చూసి తట్టుకోలేకపోయాడు సాగర్. అనవసరంగా పెద్దరిక వంటగట్టేసరికి స్వతంత్రం కోల్పోయింది అమ్మ. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని మొహమాటం సంకోచం. ఈనాడు ఏమీ అడగదు. సరదా వేసింది కాబోలు, ఇలా బొమ్మలకి రంగులు వేసుకుంటోంది. బంటి బ్యాగ్లోంచి ఆవిడే తీసి ఉంటుంది, పాపం పిచ్చి తల్లి అనుకున్నాడు జాలిగా. అతని మనసులో ఎన్నో ఆలోచనలు.
మరుసటి ఆదివారం అమ్మమ్మ నిద్రం బయటికి వెళ్దాం పదా అంటే అలవాటు ప్రకారం ఎదురు ప్రశ్నలు వేయకుండా బయలుదేరింది. రామోజీ ఫిలిం సిటీకి తీసుకెళ్లాడు. ఇదేమిట్రా, ఏ గుడికో అనుకున్నాను, ఇక్కడికి తీసుకొచ్చామే అంది ఆశ్చర్యంగా. నీకు చూపిద్దామని తీసుకొచ్చాను, చాలా బాగుంటుంది అన్నాడు. పిల్లలు, మీ ఆవిడ, అన్నయ్య, అక్కయ్య అందరూ కలిసి వస్తే బాగుండేది కదరా, వాళ్ళంతా చాలాసార్లు చూశారు, నీతో కలిసి చూడాలనిపించింది అన్నాడు. మొదట్లో కాస్త మొహమాట పడినా తర్వాత తెగ సరదా పడిపోయింది. రైడ్స్ ఎక్కింది, ఐస్ క్రీమ్ తిన్నది, పసిపిల్లలా కేరింతలు కొడుతున్న తల్లిని చూసి జాలి సంతోషం కలిగాయి సాగర్కి. పోన్లే, ఇప్పటికైనా తెలిసొచ్చింది నాకు అనుకున్నాడు. ఆ తర్వాత ఆవిడ పట్ల అతని తీరులో మార్పు వచ్చింది. ఆవిడేం వస్తుంది పెద్దది అనకుండా సినిమాలకి హోటళ్లకి తల్లిని బయలుదేరదీస్తున్నాడు. మొదట్లో కాస్త నసిగినా భర్తను చూసి ఊరుకుంది సుధ. మిగిలిన వాళ్ళు అంతే, ఆవిడ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రాజీ పడిపోయారు. గాయత్రి జీవితంలో చాలా మార్పు వచ్చింది. పిల్లలు సినిమా చూస్తుంటే వంటింట్లో ఏదో సర్దుతూ ఉండటం మానేసి హాల్లో కూర్చొని వాళ్ళతో తను చూస్తుంది. మనవలతో క్యారమ్ బోర్డు, స్నేక్ అండ్ లాడర్స్ ఆడుతుంది. పగలంతా పని, పనితో పాటు కాస్తంత వినోదం కూడా ఉండటంతో మంచం మీద వాళ్ళగానే హాయిగా నిద్రపడుతుంది ఆవిడికి. తల్లిలో ఈ మార్పుని చూసి తృప్తి పడ్డాడు సాగర్. పోన్లే పాపం, పిచ్చి తల్లి అనుకున్నాడు ఆనందంగా. సాహితీ కిరణం సహకారంతో నిర్వహించిన ముట్టూరి కమలమ్మ స్మారక జాతీయ స్థాయి దీపావళి చిన్న కథల పోటీ 2017లో బహుమతి పొందిన కథ ఇది. రాసింది శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి. ధన్యవాదాలు, నమస్కారం.